అత్యధికంగా ఉండేవారు పవర్ లో అక్కడ ఈయన మూడేళ్లలో ఏం చేయలేదు. మరి 15 ఏళ్లలోను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అలాగే తెలుగుదేశం పార్టీ 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 23 సంవత్సరాలు ఎన్టీఆర్ తో కూడా వేరు. మరి ఎందుకు చేయలే కర్నూలు? ఇవాళ హైకోర్టు మరి ఎంతకాలం ఎవరు ఆపారు అసలు హైకోర్టుని? నువ్వే కదా ఆపింది. ఇప్పటికి కూడా కోర్టులో వేసిందే తెలుగుదేశం పార్టీ కదా, లేదా వీళ్ళ తరపునే కదా వేసుకొచ్చింది మూడు రాజధానులు వద్దని చెప్పి ఎంత రచ్చ చేసుకొచ్చింది. మరి హైకోర్టు నేను వస్తే మనం ఇంత ముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం వీటి మీద స్పష్టత ఇచ్చెళ్ళాలి ఎలక్షన్లు కానీ. నువ్వు చేయలేదు అంటాం కాకుండా మేము వస్తే ఇస్తాం పోని అంటే ఇప్పుడు అదే స్పష్టత ఇస్తున్నారేమో. మేమొస్తే ఇస్తామని చెప్పమనండి అక్కడ. అప్పుడు అమరావతిలో ఏమంటారో చూద్దాం పబ్లిక్ కి. ఇక్కడ ఆపేది నువ్వే, నడవద్దనేది నువ్వే, ఎట్ట నడుస్తారనేది నువ్వే, ఎందుకు నడుస్తారనేది నువ్వే. అంటే అది మరి ఎందుకని వచ్చిందో తెలియదు కానీ అది ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్. ఏదైనా మేము ఏం చెప్తే అది కరెక్ట్. ఈవెన్ వాళ్ళ అభిమానులు కూడా చూడండి ఎంత విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంటారు. తప్పేంటి అందులో, కరెక్టే కదా అంటే అందులో కరెక్ట్ ఏంటి? ఇప్పుడు హైకోర్టు నీకు అక్కడ కావాలా? గుడ్ మంచిదే. మరి అప్పుడు ఎందుకు ఇంతకాలం ఆపుతున్నావు నువ్వు? ఇదివరకు తీర్మానం దగ్గర లేకపోతే దీంట్లోనే హైకోర్టుకి మేము ఓకే ఇది మాత్రం ఒప్పుకోము ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అని చెప్తే బాగానే ఉండదుగా. పోను లేదు ఇప్పుడు మేము ఒక విధాన నిర్ణయానికి వచ్చాము కర్నూలులో హైకోర్టుతో పాటు కావాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడ పెడతాం, అట్లాగే వైజాగ్లో కూడా పెడతాం, అట్లాగే మూడు ప్రాంతాలకి న్యాయం చేస్తాం. అది ఎట్లాగ నడిపించాలో జగన్కి